डॉक्टर बाबा साहेब बीआर अंबेडकर जाति की चंदन व्यक्ति का आय आशय को आचरण पड़ते प्रति महनी अवतार सूचित गोप व्यक्ति अमएल्ले मदन रेड्डी अभिवर्णचार अंबेडकर कृषि फलतमे पुषुक धीट महिला अन्नी रंग राणि राष्ट्र महिला कमीशन चर्पर्सन सुनीता रेड्डी अभिप्रायपड़ी चिन्नगोटी मुकला ग्रामंलो सर्पंच बालमणि नरेंदर आल इंडिया समता सैनिक दल आध्वर्यंलो दलित सहकारंतो एर्पाटु चेसिन अंबेडकर नूतन विग्रहानि वारु प्रारंभिंचारु। ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ, ఆల్ ఇండియా సమత సైనిక దళ జాతీయ అధ్యక్షుడు చంద్రయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు నిర్వాహకులు గుమ్మడి ఎల్లం, ఎంపీటీసీ దశరథ, కోఆప్షన్ సభ్యులు లాయక్, ఉప సర్పంచ్ భిక్షపతిరావు, విగ్రహదాతలు గూడెం యాదగిరి శ్రీనివాస్, అన్నదాత కొండకంచి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు రమణగౌడ్, ఇక్కడ భారతదేశంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి గనుక ఆయన లిమిట్ లో చాలా వరకు కూడా త్యాగం చేసి అందరిని కూడా మెప్పించి అందరి మన్నలను పొంది మన రాజ్యాంగ నిర్మాణం కూడా చేసి అందరిని కూడా ఒప్పించడం జరిగింది। చాలా సంతోషం। మరి వారు బాగా అభినందనీయుడు। ఎప్పటికీ కూడా భారతదేశం ఆయనకు భారత రత్న కూడా ప్రకటించి ఇవాలే ఎవ్వరు ఉన్నా ఎన్నో విగ్రహాలు ఉన్నా ఇవాలందరం సహకారం తోటి మరి శివంపేట మండల హెడ్ క్వార్టర్ లో లేదని వారు అంటున్నారు। తప్పకుండా విగ్రహానికి నేను తప్పకుండా సహాయపడతా అనేది కూడా మా మహేష్ గారు వాళ్ళు మరి స్థల సేకరణ చేయాలి। తప్పకుండా నేను పెద్ద మంచి విగ్రహం ఇప్పిస్తా అనేది కూడా నేను మీ అందరికీ మనవి చేస్తున్నా। ప్రతి ఒక్క జీవితంలో మార్పు రావాలి అంటే ఖచ్చితంగా చదువు ఉండాలి అని చెప్పేసి ఆ చదువు కోసం వారు కృషి చేస్తారు విషయం మన అందరికీ తెలిసిందే। మరి ఈ రోజు వారు రాజ్యాంగాన్ని నిర్మించేటప్పుడు కూడా పెద్దలందరూ చెప్పినట్టుగా ఎన్నో దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ కూడా చదివి మన దేశానికి మన ప్రాంతానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచన చేసి మరి పురుషులు స్త్రీలు పురుషులతో సమానంగా ఉండాలి, పేద వర్గంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి సమానత్వం ఉండాలి, కులం మతం మరి పేద గొప్ప అనే తేడా లేకుండా అందరూ కూడా సుఖంగా బతకాలి అంటే మన రాజ్యాంగం నిర్మించాలి అనే విధంగా ఆ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహనీయుడు మన అంబేద్కర్ గారు। మరి వారి వల్లనే ఈరోజు మరి మేమందరం కూడా రిజర్వేషన్స్ ఉండడం వల్లనే మేమందరం కూడా సభావేదిక పైన కూర్చున్నాము అంటే వారి యొక్క ఆశయ సాధనం వల్లనే మేము ఈరోజు ఇక్కడ కూర్చున్నామని గర్వంగా చెప్తా ఉన్నా, వారికి నేను నివాళులు కూడా అర్పిస్తా ఉన్నాను।